వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలో గడియార స్తంభం సమీపంలో బుధవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణవాసులకు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శి డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి మాట్లాడారు. పర్యావరణ హితాన్ని కోరుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పట్టణవాసులంతా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని డిఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎస్ఐ రామకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సానికొమ్మ తిరుపతి రెడ్డి, రెడ్డిమాస శ్రీనివాసరావు, కన్న రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయకుడి యొక్క మట్టి విగ్రహాలని ప్రజలందరికీ పంచడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ప్యారో తయారు చేసి కాలుష్యానికి ఇబ్బంది జరుగుతున్నాయి. కాకుండా మట్టి విగ్రహాలు ఇవ్వడం వల్ల పూజా విధానం బాగుంటుంది, మంచి పుణ్యం వస్తుంది, ప్లస్ నిమజ్జనం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి రోటరీ క్లబ్ డిప్యూటీ సెక్రటరీ వారి బృందాలందరికీ ధన్యవాదాలు. बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के, बोलो गणेश महाराज के. थोड़ा मुंडक आ गया तो यानी क्यों ना वीडियो भी इसको ना